नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज़ वार्तल मुख्य अंशालु तेरुकुंटुन्न ग्रामालु सोंतिल्लकु चेरुकुंटुन्न प्रजलु विषवायु बाधित ग्रामाल्लो साधारण परिस्थितुलु तोम्मिदि रोजुलु 38 केसुलु नगरंलो स्पीड पेंचिन करोना नाडु HPCL नेडु LG पॉलीमर्स प्रजल प्राणाल तो चलगाट माडुतुन्न परिश्रमलु प्रजल भद्रते मुख्यं परिश्रमलु कादु बाधित प्रजलनु आदुकुनेंदुकु अन्नी चर्यलु तीसुकुंटुन्नामन्न मंत्रुलु LG पॉलीमर्स विषवायु लीकेजी दुर्घटना बाधितुलनु परामर्शिंचिन पोलीस बास परिस्थितुलु अदुपुलो उन्नायन्न DGP गौतम सवांग ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రాష్ట్రంలో సంచలనం రేపి విశాఖలో పెనివేషాదాన్ని నింపిన LG పాలిమర్స్ విషవాయువు లీకేజీ దుర్ఘటన నుండి బాధిత గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మృత్యువాయువు దాడితో భీతిలిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన విషయం తెలిసిందే. తిరిగి సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొనడంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలు ఒక్కొక్కరుగా గ్రామాలకు చేరుతున్నారు. విశాఖ శివారు RR వెంకటాపురం LG పాలిమర్స్ విషవాయువు లీకేజీ దుర్ఘటనతో ఖాళీ అయిన బాధిత గ్రామాలకు తిరిగి ప్రజలు చేరుకుంటున్నారు. విషవాయువు సృష్టించిన విలయం నుండి బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. పరిస్థితులు చక్కబడడంతో తిరిగి గ్రామాలకు చేరుతున్నారు. విపత్తు నివారణ బృందాలు, నిపుణుల కమిటీలు నిరంతర శ్రమతో విశాఖలో పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. మృత్యువాయువు దాడితో ఇళ్లు ఖాళీ చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సుదూర ప్రాంతాలకు పరుగులు తీసిన బాధితులు ఒక్కొక్కరుగా తిరిగి సొంతిల్లకు చేరుతున్నారు. అయితే లీక్ అయిన స్టెరిన్ విషవాయువు ప్రభావం గాలిలో ఇంకా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంకొందరైతే గ్రామాలకు రావడానికి భయపడుతున్నారు. పూర్తి స్థాయిలో నిపుణులతో పరీక్షలు నిర్వహించి బాధిత ప్రజలను గ్రామాలకు అనుమతిస్తామని ప్రజాప్రతినిధులు చెబుతుండడంతో వారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ గ్యాస్ వాసన లేకపోవడంతో ఇవేమీ పట్టించుకోని ప్రజలు గ్రామాలకి చేరుకుంటున్నారు. మరో 24 గంటల్లో బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండగా ప్రమాదకర LG పాలిమర్స్ పరిశ్రమను జనావాసాల నుండి తరలించాలంటూ బాధితులు చేస్తున్న ధర్నా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి నగరంలో శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ 9 రోజుల వ్యవధిలో 38 మందికి సోకింది. వైరస్ వేగంగా విస్తరిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్యను అంతకంతకు పెంచేస్తోంది. నగరంలో తాజాగా మరో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63కి చేరింది. విశాఖ జిల్లాలో గత 9 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జిల్లాలో తాజాగా మరో 12 మందికి కోవిడ్-19 నిర్ధారణ జరిగింది. దీంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63కి చేరింది. 42 రోజుల పాటు కఠినంగా కొనసాగిన నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో నియంత్రణ చర్యలు అదుపు తప్పాయి. ఈ నెల 1వ తేదీ నాటికి 23 కేసులున్న కరోనా అంతకంతకు విస్తరిస్తూ 63కు చేరింది. జిల్లా వ్యాప్తంగా 63 కేసులు నమోదు కాగా ఒక్క దండుబజార్ ప్రాంతంలోనే 19 కేసులు నమోదయ్యాయి. కరోనా స్పీడు పెంచుకోవడంతో జిల్లా అధికార యంత్రాంగం నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. నాడు HPCL నేడు LG పాలిమర్స్ ప్రమాదకర పరిశ్రమలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విశాఖలో పెను విషాదాలను నింపిన ఈ 2 దుర్ఘటనల్లో సుమారు 75 మంది మృత్యువాత పడ్డారు. విశాఖపట్నం జిల్లాలో ఇంకా ఎన్నో ఉన్న ప్రమాదకర పరిశ్రమల పరిసర గ్రామాల్లో ప్రజలు ప్రమాదపు అంచునే జీవిస్తున్నారు. కాలుష్యాన్ని వెదజల్లడంతో పాటు ప్రమాద సమయంలో ప్రాణాలను హరించే జిల్లాలోని పరిశ్రమలపై స్పెషల్ ఫోకస్. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మూలాలుగా చెప్పుకునే పరిశ్రమలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలను హరించేస్తున్నాయి. 1997లో HPCL పరిశ్రమ నుండి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ విస్ఫోటనంలో 60 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. తాజాగా చోటు చేసుకున్న LG పాలిమర్స్ విషపూరిత గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో 12 మంది అసూలు బాశారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు, ఆసుపత్రి పాలయ్యారు. ప్రమాదకర పరిశ్రమల నిర్వహణ విశాఖ జిల్లాలో మృత్యు గంటికలు మోగిస్తోంది. LG పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 86 ప్రమాదకర పరిశ్రమలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 20 పరిశ్రమలు విశాఖలోనే ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఒకవేళ ప్రమాదాలు సంభవిస్తే నష్టాన్ని నివారించేందుకు అదుపు చేసే వ్యవస్థలు ఎంతవరకు ఉన్నాయన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజల ప్రాణాలను హరిస్తున్న పరిశ్రమల నిర్వహణ భద్రతపై లోతుగా దృష్టి సారించాల్సి ఉంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని పరిశ్రమలు కాదని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొర్సాల కన్నబాబు స్పష్టం చేశారు. విశాఖలో విలయం సృష్టించిన విషవాయువు ఘటనపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా 585 మందికి చికిత్స జరుగుతోందని చెప్పారు. వీరందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై దేశంలోని అత్యున్నత కమిటీలచే అధ్యయనం చేయిస్తున్నట్లు చెప్పారు. కమిటీల నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్యాస్ లీకేజీ పొల్యూషన్ పూర్తి స్థాయిలో అదుపులో ఉందని వెల్లడించారు. లీకేజీ ప్రభావం నుండి ఆ ప్రాంతం కోలుకుంటోందని గాలిలో కలిసిన గ్యాస్ ప్రభావం తగ్గుముఖం పడుతోందని స్పష్టం చేశారు. అయితే పారామీటర్లను అధ్యయనం చేసిన తర్వాతే ప్రభావిత 5 గ్రామాల ప్రజలను అనుమతిస్తామని మంత్రి ప్రకటించారు. గ్యాస్ లీకేజీ సంఘటన ఆ తదనంతర పరిస్థితులు చూసినప్పుడు పరిస్థితి మొత్తం అదుపులో ఉంది. గ్యాస్ లీకేజీ నుంచి ఆ ప్రభావం నుంచి పూర్తిగా చాలా వేగంగా కోలుకుంటున్న ఆ ప్రాంతం అంతా కూడా కోలుకుంటోంది. ప్రధానంగా అక్కడ ట్యాంక్ టెంపరేచరు 100 సెంటీగ్రేడ్ డిగ్రీస్ కన్నా లోపు దాదాపు 98.4 డిగ్రీస్ వరకు వచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంకా ఆ టెంపరేచర్ అంతా తగ్గుతున్న క్రమంలో పూర్తిగా ప్రమాదం నుంచి ఆ లీకేజీ నుంచి బయటపడినట్టుగానే భావిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశీలించినప్పుడు గాలిలో గ్యాస్ కలిసిన ప్రభావం పూర్తిగా తగ్గుతూ వస్తుంది. ఈ స్టెరైన్ పీపీఎం గాలిలో ఉన్న దాన్ని కొలిచినప్పుడు 8వ తేదీ రాత్రి 7 గంటలకి అంటే నిన్న రాత్రి 17.5 పీపీఎం ఉన్నది, ఇప్పుడు 1.9 పీపీఎంకి వచ్చింది. అంటే సూక్ష్మ స్థాయిలో ఏ చిన్న రికమెండేషన్ని కూడా వదలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. లాక్డౌన్లో ముందు మూసివేసిన ఈ సంస్థ, ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇప్పటికీ మూసుంది. దానికి సంబంధించి హై లెవెల్ కమిటీని 5 అధికారులతో ఉన్నతాధికారులతో వేసిన హై లెవెల్ కమిటీ దానికి సంబంధించి పనిచేస్తుంది. అది పూర్తిగా మూసే ఉంటుంది. వారి నివేదిక వచ్చిన తర్వాత వారి నివేదికను బట్టే ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితులను పరామర్శించారు. అలాగే విధి నిర్వహణలో భాగంగా ఎల్జీ పాలిమర్స్ వద్ద విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు లోనైన పోలీసులను పరామర్శించి ధైర్యం నింపారు. పోలీసులు ప్రదర్శించిన సాహసోపేత విధి నిర్వహణ తీరును కొనియాడారు. విశాఖలో పెనువేషాన్ని నింపి ఎందరో ప్రాణాలను పొట్టన పెట్టుకోగా మరెందరినో ఆసుపత్రి పాలు చేసిన ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ దుర్ఘటన బాధితులను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యంపై ఆరా తీశారు. అలాగే ఈ దుర్ఘటనలో విధులు నిర్వహిస్తూ అస్వస్థత గురైన పోలీస్ అధికారులను పరామర్శించారు. అనంతరం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో జరిగిన నగర జిల్లా పోలీసుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. పోలీసు విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసులకు అవార్డులు సర్టిఫికేట్లు అందజేసి వారి సాహసోపేత విధులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు, జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ, డీసీపీలు ఉదయ భాస్కర్ బిల్లా, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. To see the children recovering very quickly. So I'm very happy. I really appreciate the work being done by the hospital, all the team of doctors and the nurses. చాలా మంచి కేర్ కూడా తీసుకుంటున్నారు. సో ఐమ్ వెరీ అప్రిషియేటెడ్ ఐ మస్ట్ థ్యాంక్ ద డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్ అండ్ నర్సెస్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద పేషెంట్స్. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కనీసం బాధితులను పరామర్శించడానికే రానటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం బిడ్డూరమన్నారు. ప్రజల సంక్షేమం భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని కంపెనీ అయితే కాదని స్పష్టం చేశారు. దీనికోసం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ఐదు గ్రామాల ప్రజలను తిరిగి వారి ఇళ్లకు క్షేమంగా పంపించడానికి ఆలోచిస్తున్నామన్నారు. ఈ ఘటనపై కమిటీలను వేయించడం జరిగిందని నివేదిక రాగానే కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల కారణంగానే ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. నిన్న రోజు మన రోజు 7వ తారీఖున ఉదయం సంఘటన జరిగింది. మనందరం చూస్తాం ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఉందో ఆ కంపెనీ దాంట్లో వచ్చి విశ్వాయు విరాణం ఆ దురదృష్టం వచ్చి ఆ బాయిబల్ వచ్చి 12 మంది చనిపోవడము 500 మంది హాస్పిటల్ అయితే అవడము వాళ్ళందరం చూస్తున్న ప్రక్రియ తెలుసు. ఏదైతే అక్కడ పారామీటర్స్ టెక్నికల్ పారామీటర్స్ ఏమున్నాయో వాటిని మెయింటైన్ చేయడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఇది అందరికీ కూడా వాస్తవం, అందరికీ తెలుసు. దాని మీద వచ్చి వెంటనే ప్రభుత్వం వచ్చి ఒక హైపర్ కంపెనీని కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి పరిశీలించి అందరితో మాట్లాడి ఒక కంపెనీని కూడా వేశారు. చంద్రబాబు నాయుడు అంటారు ఐఐఎస్ ఆఫీసర్ వేస్తే సరిపోద్దా, అది వాళ్ళకేం తెలుసు అని అంటారు. అసలు చంద్రబాబు నాయుడు గారు వాడుతాను, అతను ముఖ్యమంత్రి పదవి చేశాడు. ఏదైనా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ముందు అధికారులతో నేస్తూ కమిటీ కాన్స్టిట్యూట్ ఇచ్చిన టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ చదువుకోవాలి. ఇది తెలియకపోతే పక్క వాళ్ళు వచ్చి ఏం చేశారు, టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం పెట్టారు, ఏమున్నాయి అని అడగాలి. అడిగి ఆ తర్వాత వచ్చి వాళ్ళు వచ్చి కామెంట్ చేస్తే పర్వాలేదు. ఆయన తందానంటే ఈయన ఈ ఆయనతో వచ్చిన కమిటీ సభ్యులు అచ్చిన కంపెనీ వచ్చి ఈయన వచ్చి తందానని కూడా ఆయన మాట్లాడతారు. ఇదిగోండి ఇది జీవో. నీరవ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్తో వచ్చి చైర్మన్ చేసిన 5 మెంబర్లు వేశారు. కార్తీక బలన్ ఐఏఎస్ అండ్ వినయ్ చంద్ ఐఏఎస్, ఆర్కే మీనా ఐపీఎస్, వివేక్ యాదవ్ ఐఏఎస్, వీళ్ళు ఐఏఎస్ వేశారు. ఐదు టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వ ఇచ్చారు. ఎవరు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నా, నేను ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా చేసే పనేదే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి తక్షణమే స్పందించి తెల్లవారుజాము 3 గంటల నుంచి జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన వచ్చి చేస్తుంటే హైదరాబాద్కి పరిమితమై జూమ్లో వచ్చి మాట్లాడుతూ ఇది విమర్శలు చేస్తుంటే ఏం మాట్లాడతాము. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ దుర్ఘటనలో బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. దుర్ఘటన దురదృష్టకరమని బాధితులను ఆదుకున్న పనిలో ప్రభుత్వం ఉంటే కనీసం ప్రజలను పట్టించుకోని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ దుర్ఘటనపై అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తూ ఉందని, చీఫ్ సెక్రటరీ, డీజీపీ స్థాయి అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 7 మంత్రులపై బాధ్యత ఉంచారని, వారు నిరంతరం పర్యవేక్షిస్తూ అక్కడి ప్రజల క్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అనుకో, దీన్ని కూడా ఈ విషాదకర సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన, రాజకీయాలకు వాడుకుంటున్నది చాలా దురదృష్టకరం. ముందు ఆయన ఏమన్నాడు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా లైట్గా తీసుకున్నాడు. ఆ లైట్గా తీసుకుంటే మరి విశాఖపట్నం వచ్చి సంఘటన జరగంగానే బాధితులు పరమాల్సి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు వదార్చి ఇక్కడ అధికారులతో రివ్యూ చేసి ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వీళ్ళు వాళ్ళ ముందే సాక్షాత్తు చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు ఎక్స్క్యూజ్ చేయడం, సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారినే ఇక విడిపోమని, వారిని స్వయంగా మానిటర్ చేయమని, మరి ఈ రోజున డీజీపీ గారు కూడా పంపించారు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఒక అంకిత భావంతో పర్యవేక్షించి బాధ్యతలు అప్పచెప్పి చేయమని చెప్తే దాన్ని లేటే తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఆయన ఏంటంటే ఆయన మంత్రుల మీద ఆయన అధికారుల మీద నమ్మకం ఉండదు. ఇలాంటి ఏదన్నా విపత్తు వస్తే, సంక్షోభం వస్తే ఆయనే ఉండి ఆయనే మీడియా ప్రసారం కనిపించి ఆయనే పబ్లిసిటీ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ అవసరం లే, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థ మీద నమ్మకం ఉందండి. కరోనా లాక్డౌన్ కారణంగా ఆలయాలు మూతపడ్డాయి. దీంతో ఆలయాల్లో అర్చనలు కూడా నిలిచిపోయి అర్చకులు, పేద బ్రాహ్మణులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరికి స్థానిక 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ అండగా నిలిచారు. మురళీనగర్లోని రామాలయంలో నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. వార్డు పరిధి మురళీనగర్లో గల ఆలయాల్లో అర్చకులు, పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా సనపల వరప్రసాద్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించి నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహిస్తున్నట్లు వరప్రసాద్ చెప్పారు.
యాఫయో వార్డు మన అభ్యర్థిగా తెలుగుదేశం నిలబెట్టిన సనపల వరప్రసాదరావు గారు మమ్మల్ని అందర్ని అర్చకుల్ని మంచి మనసుతో నిత్యావసర వస్తువులు అన్నీ కూడా సప్లై చేస్తూ ఇంకా ఏమైనా మీకు కావాలా అని అడిగి అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటున్నారు పోటీ చేయక ముందు నుండి కూడా బాగోగులను చూసే ముఖ్య వ్యక్తిగా మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి అటువంటి వరప్రసాదరావు గారిని మేము అందరం ఆశీర్వదించి ఆయన చక్కగా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో ఆ కుటుంబాలు వర్ధిల్లాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ కరోనా లాక్డౌన్ అయిన నుంచిను చాలా మంది బాధల్లో ఉన్నారు అందులో భాగంగా ఆలయ అర్చకులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ప్రైవేట్ దేవాలయాలు 50 వార్డులో సుమారు 4 దేవాలయాలు ఉన్నాయి మాధవదార్ దేవాలయం అదే విధంగా వంశీనగర్ దేవాలయం మురళీనగర్ రామాలయం అదే విధంగా అభయాంజనేయ స్వామి ఆలయం మాధవదార ఈ 4 దేవాలయాలు 50 వార్డు కిందకి వస్తాయి అర్చకులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ప్రైవేట్ దేవాలయం అదే గవర్నమెంట్ దేవాలయం మాధవదారలో ఉన్న మాధవస్వామి దేవాలయం ఉంది ఆలయ అర్చకులకి గవర్నమెంట్ శాలరీస్ ఉన్నాయి కానీ ఈ ప్రైవేట్ దేవాలయాలకి చాలా అర్చకులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులకి నేను గుర్తించి వారికి ఏదో నా వంతు సహాయం చేయాలని సుమారు 8 మంది అర్చకులు 4 దేవాలయాల నుంచి దిగి వచ్చి వారికి నిత్యావసర సరుకులు బియ్యం గాని అన్ని పప్పులు అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఏం కావాల్సో అది ఇస్తున్నాను అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళకి చేయాలా విశాఖలో పెనివేషాధారి నింపిన ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ పునరావాస కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది పెందుర్తి సుజాత నగర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు దుర్ఘటనతో రోడ్డున పడ్డ బాధితులను అన్నం పెడుతున్న కుమారి కళ్యాణి మండపం క్యాటరింగ్ అధినేత ధవల్ గోపాల్పై తెలుగుదేశం పార్టీకి చెందిన యలమంచిల అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న నిరాశ్రయులు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ నేత వైఖరిని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు బేహరా భాస్కర్రావు పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారికి సర్ది చెప్పారు ఈ సంఘటనపై బేహరా భాస్కర్రావు మాట్లాడుతూ సామాజిక సేవ చేస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తే క్షమించేది లేదని హెచ్చరించారు జరిగిన వెంటనే వచ్చి ఆ చేసిన డబ్బులు ఇప్పుడు పనిచేస్తుంది అప్పుడు మనం ఇళ్ళకే వెళ్ళిపోతాం నందమూరి నగరకు సంబంధించిన గోపాలు అనే నాయకుడు ఆ ఊరు ప్రజలందరినీ కూడా అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి ఇబ్బంది జరిగినా కష్టమే అని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఆలోచనలో భాగంగా అతని సొంత కళ్యాణ మండపానికి మొత్తం గ్రామస్తులను అందరినీ కూడా తరలించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు వాళ్ళకి పూర్తి వసతి కల్పిస్తూ అలాగే టైంలీ భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఆయన స్వచ్ఛందంగా ఒక క్యాంపెయిన్ రన్ చేస్తుంటే తెలుగుదేశానికి సంబంధించిన సానుభూతి పరుడు యలమంచిల అప్పలరాజు అనే ఒక వ్యక్తి వచ్చి ఈ క్యాంపెయిన్ రన్ చేయడానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు గోపాల్ అనే వ్యక్తికి ఇచ్చింది 50 లక్షల రూపాయలు మీకోసం ఖర్చు పెడుతున్నాడా లేదా మొత్తం లెక్కలు రాయండి ఏమైనా తేడా వస్తే అయిపోయిన తర్వాత లెక్కలు అడుగుదామని చెప్పేసి ఒక సంధి పేలాపన పేరు చెల్లిపోయాడు ఏదైతే గోపాలు అనే వ్యక్తి స్వచ్ఛందంగా ఈ గత 3 రోజులుగా నా కుటుంబం నా గ్రామం అని చెప్పేసి ఒక సర్వీస్ మోటోలో చేస్తున్నాడు నింద పడగానే కొంత మనస్తాపం చెంది ఏ సంఘ విద్రోహ శక్తులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిజాయితీగా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొచ్చి సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకి చేస్తే సహాయం చేయండి సపోర్ట్ చేయండి లేదా నోరు మూసుకొని పక్కన ఉండండి కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు స్థానిక 35వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి వితరణ కొనసాగుతోంది వార్డు పరిధి పూర్ణ మార్కెట్ ఏరియా కల్లుపాకల ప్రాంతంలో ఇంటింటికి కాయగూరలు పంపిణీ చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు ఈ సందర్భంగా అలుపున కనకారెడ్డి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తానెప్పుడు ముందుంటానని స్పష్టం చేశారు చిన్న పండు
మీ దగ్గర యుగల హాస్పిటల్ చూపి ఇట్లు మీ అందరి వాడు అనుపన ఏ గల్లి అవలదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 వార్డు ప్రెసిడెంట్గా ఇక్కడే 9 సంవత్సరాలుగా కొనసాగుతూ పార్టీలో అనేక సేవాకార్యములు చేసుకుంటూ పార్టీతో పాటు ఇక్కడ ప్రజలకు అన్ని వేళ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ వాళ్ళు ప్రజలకు ఏ రోజు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ ఇబ్బందిని నాకు ఇబ్బందిగా భావించి అన్ని రకాల వాళ్ళతో తోడుండి ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా నాకు సమస్యగా భావించి వాళ్ళకి అన్ని రకాల తోడుంటాను. అలాగే ఈ కరోనా వైరస్ రావడం వల్ల చాలా బాధాకర విషయం. ఈ బాధాకర విషయంలో నా వంతు సహాయంగా ప్రతిరోజు ప్రతి గడప గడపకి వెళ్ళి 5 గంటల కాగులు అవుతుంది. ఇచ్చే కాయగూర విషయంలో మేము కులమాత చూడట్లేదు, పార్టీ చూడట్లేదు, అందరూ ఒకటని అందరూ సమానం చెప్పి ఉద్దేశంతో అందరికీ ఉంటుంది. గడప ఇవ్వడం వల్ల వాళ్ళు మంచి స్పందన కూడా వస్తుంది. ప్రజలైతే ముందు ముందుకి వాళ్ళకి ఎన్నో రకాలుగా సేవ చేసుకుంటూ ఉంటానని రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు ఏ సమస్య ఉన్నా సమస్య భావించి అన్ని రకాలు అందుబాటులో ఉండి ఈ యొక్క సభాముఖంగా నేను మనం చేసుకుంటాను. ప్రశాంత విశాఖ నగరంలో పెను విషాదాన్ని నింపిన ఎల్జీ పాలిమర్స్ లీకేజీ దుర్ఘటనపై ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ నగరంలో పర్యటించింది. మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కింజరపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రులు విషవాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. విశాఖ శివారు ప్రాంతంలో 12 మంది ప్రాణాలు బలిగొని వందలాది మందిని ఆసుపత్రి పాలు చేసిన ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కమిటీ సభ్యులు చిన్నరాజప్ప, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుర్ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్లో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్లో ఉన్న పరిశ్రమకు కూడా అనుమతి ఎలా మంజూరు చేసిందని ప్రశ్నించారు. తమ పార్టీ బాధితులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం నగర పరిధిలో వెంకటాపురం గ్రామంలో జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ లో జరిగినటువంటి గ్యాస్ లీకేజు సంఘటన చాలా బాధ కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఇటువంటి భయానకరమైనటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను, ఇది మీ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పరిహారమా లేకపోతే కంపెనీ నుంచి ఇచ్చే పరిహారమా తెలియచేయాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒకవేళ కంపెనీ నుంచి పరిహారం ఇస్తే ఇది చాలా నామమాత్రమైనటువంటి పరిహారం. ఈ పరిశ్రమను తెరిపించి ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులకి ఈ పరిశ్రమలోనే ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి మాట్లాడడం ఇది చాలా సిగ్గుసేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ పరిశ్రమ ఉందో ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రకటన చేసి ఈ పరిశ్రమని ఆ ప్రాంతం నుంచి బయటికి పంపిస్తామని చెప్పి ప్రకటన చేయాలి. ఆ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రభుత్వం అక్కడ నిర్మించాలి. రేపు చివరిలో ఎంత నష్టం జరుగుతుందో క్రోడీకరించే వ్యవస్థని కమిటీగా వేయాలి తప్ప అధికారులకేసి తూతూ మంత్రంగా చేయడం భావ్యం కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. బాధ అందరూ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బాధ చెప్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలా ఫ్యాక్టరీని కూడా ఇలా ఫ్యాక్టరీని మార్చాలని చెప్పి, ఎందుకంటే చాలా ప్రమాదం అయిపోయింది, ఇది అర్ధరాత్రి జరిగిందని జడిసిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదని చెప్పి డిమాండ్ చేస్తారు. మేము కూడా తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. 15,000 కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు, 15,000 కుటుంబాలు ఉన్నాయన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ డాక్టర్ల చేత ప్రతి నెలకు ఒకసారి చెకప్ చేయించాలి. అలాగే 3-4 సంవత్సరాలు చేయించాలి. ఇప్పుడు వరకు ఖాళీ చేయమని చెప్పకుండా ఇప్పుడు ఇంతకు ఖాళీ చేయమని చెప్తున్నారు. ఆ నోటీసుల్లో వెనకాలు నడిపిస్తుంది ఎవరో. ఇక్కడ మన కర్మగోల్ది ఆ ఎంపీది ఆపరించాడు మనకి, ఆ రాజ్యసభ సభ్యుడు. ఇవన్నిటికీ మూల కారకుడు అసలే నా దృష్టిలో
లేదా నోటీసు ఇప్పుడు కూడా ఎట్టి ఖాళీ చేయమని. ఇమీడియట్ గా ఆ ఫ్యాక్టరీ అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్ గా ఫ్యాక్టరీని అక్కడి నుంచి మార్చి మీరు ఎక్కడో దూరంగా పెట్టండి. ఎస్సీ జెడ్లు ఉన్నాయి, ఎక్కడో దూరంగా పెట్టండి. ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు ఇవ్వండి. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇదే మాట మీద ఉండి ఫ్యాక్టరీని తరలించడం కోసం అందరూ కూడా విశాఖపట్నంలో పెద్దలు కానీ పార్టీ అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి పనిచేస్తాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేరుకుంటున్న గ్రామాలు, సొంతిళ్లకు చేరుకుంటున్న ప్రజలు, విషవాయువు బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు. తొమ్మిది రోజులు 38 కేసులు, నగరంలో స్పీడ్ పెంచిన కరోనా. నాడు హెచ్పిసిఎల్, నేడు ఎల్జీ పాలిమర్స్, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలు. ప్రజల భద్రతే ముఖ్యం, పరిశ్రమలు కాదు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రులు. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ దుర్ఘటన బాధితులను పరామర్శించిన పోలీస్ బాస్, పరిస్థితులు అదుపులో ఉన్నాయన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.